రైట్. ఇక నెక్స్ట్ తన హత్యకి కుట్ర జరుగుతోందని రఘురామకృష్ణరాజు గారు ప్రధానికి రాసిన లేఖ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇందులో కూడా 141,000 మంది తమ అభిప్రాయం తెలియజేశారు. నమ్ముతున్నారు 47%, నమ్మట్లేదు 50%. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఒక 3%. ఈ మొన్నే ఎవరో రాధా గారి గురించి కూడా మాట్లాడుకున్నాము, ఇలాగే హత్య జరుగుతుంది, అదే హత్యకు కుట్ర జరిగింది. ఇది కూడా ఎలా చూడాలి అసలు ఆయన? ఏం లేదు, ఇందులో తెలుగుదేశం సక్సెస్ అవుతుంది, లేకపోతే వీళ్ళు సక్సెస్ అవుతున్నారు. సావు అనగానే ఫస్ట్ ఎవడైనా సరే అయ్యో పాపం అనే ఫీలింగ్ వస్తుంది. ఆయన చంపాలనుకుంటే ఇన్ని రోజులు మాట్లాడతాడా? బేసిక్గా చెప్పాలంటే ఈటట్లో ఏంటంటే, ఈయన ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలనుకుంటాడు, రోజు ఈయనే బూతులు తిడతాడు, ఈయన ఎవరన్నా తిట్టగానే నన్ను అన్యాయంగా మాట్లాడుతున్నారంటాడు, తర్వాత ఈయనే అందరు సావు కోరుతాడు, మళ్ళీ ఈయన ఎవరు చంపేస్తున్నారని చెప్తుంటాడు. దాన్ని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ కొట్టారన్నటువంటి దాని మీద ఎట్లా ఉంది? ఫుటేజ్ చూస్తే ఒక రకంగా కనబడుతుంది, వేరే వ్యవహారాలు చూస్తే ఒక రకంగా కనబడుతుంది. బేసిక్గా ఆయన ఏంటంటే ఒక ఎమోషన్ని క్యారీ చేయడంలో సక్సెస్ అయ్యాడు. మొదట్లో ఉన్న వ్యతిరేకత క్రమంగా పోయి ఆయన పట్ల పాజిటివ్ వైపుకి తెచ్చుకునేటువంటి దాంట్లో సక్సెస్ అవుతున్నాడు. అదే సందర్భంలో అలాగని పూర్తిగా అందరూ మూర్ఖంగా నమ్మట్లా, ఆ గ్యాపే కనబడుతుంది. అంటే దాదాపు రీచ్ అవుతున్నారు, మనం ఇవాళ చూసిన 3 పోల్స్ లో కూడా మరి అంత తీవ్ర వ్యతిరేకత ఏం లేదు, దాదాపు దగ్గరగా ఉంది. అంటే దానికి రీజన్ ఏంటంటే మిగతా అన్ని పక్షాలు కూడా ఒకళ్ళు ఎవడో ఒకటి తిరగబడుతున్నాడు కానీ, అంటే యాంటీ జగన్ టీం అంతా కూడా కలిసి రఘురామరాజుని సపోర్ట్ చేస్తున్నాయి. అది బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదంతా దాని ఫలితం ఇక్కడ. అదే టైంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది అని దీని నిదర్శనంగా చూడలేమా? రఘురామరాజుని ప్రభుత్వాన్ని కలిపి చూడలేము బేసిక్గా. అంటే జగన్ వర్సెస్ రఘురామకృష్ణరాజు అయితే గనక మున్సిపల్ ఎలక్షన్ల ముందు నుంచినే ఉన్నాడు ఆయన. ఆ రోజు ప్రతి ఎలక్షన్లో ఇంకేముంది, మా వాడు అయిపోయాడు, ఈ దెబ్బతో వెళ్ళిపోవడమే శంకరగిరి బాణ్యాలని చెప్పలేదా? మరి ఈయన మాట నమ్మేసి ఓట్లేశారు. ఇదేంటంటే ఈ టైప్ ఆఫ్ సిస్టమ్, ఒపీనియన్ మేకర్ అండ్ మిడిల్ క్లాస్ అనమాట, ఆ కాన్సెప్ట్ నడుస్తుంది.